ఫ్రెండ్స్ ఇది ఏ రాజకీయ పార్టీకి చెందిన ఛానల్ కాదని ముందుగా తెలియజేస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వార్తలు ఇందులో ఉంటాయి రక్త చరిత్ర సినిమా చూసారా చూసే ఉంటారులేండి పార్ట్ టూలో సూర్య ప్రియమణి ఇద్దరి పాత్రలు ఉంటాయి కదా సూర్య వేసిన పాత్రనేమో మద్దెల చెరువు సూరిది అలాగే ప్రియమణి గారు వేసిన పాత్రేమో గంగుల భానుమతి గారిది అదే మద్దెల చెరువు సూరి గారి లెండి ఇక మద్దల చెరువు సూరిని భాను హత్య చేశాడు అనే నేరారోపణలు ఎదుర్కొంటున్నాడు కదా ఆ భానుని పైకి లేపేయించడానికి గంగుల భానుమతి గారు ప్లాన్ చేస్తున్నారా అంటూ కొందరు విలేఖరులు ఆమెను అడగడం మొదలెట్టారు అలాంటిదేమీ లేదండి బాబు మాది ఫ్యాక్షనిస్టు చరిత్ర కాదు ఫ్యాక్షనిజం మొదలు పెట్టిందే చంద్రబాబు నాయుడు అని సమాధానమిచ్చారామే ఇక మరికొందరైతే ఆమెను పట్టుకొని ఈ మధ్య సోషల్ మీడియాలో మీ మీద ఒకటి వైరల్ అవుతోంది మీ భర్తను చంపించిన భానుతో మీరు లాలూచి పడ్డారని కొంత డబ్బులిచ్చి అతడితో ఏదో సెటిల్మెంట్ జరిగిందని ఇక అతడిని మీరు వదిలేస్తారని మెల్లిగా కేసు కూడా నీరు గర్చేస్తారేమో అని అనుకుంటున్నారు సోషల్ మీడియాలో దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే ఆమె కొంత సీరియస్గానే సమాధానం చెప్పారు భాను నా భర్తను చంపిన నేరారోపణలు ఎదుర్కొంటున్నాడు నా భర్తను చంపిన వాళ్లను నేను డబ్బులు తీసుకొని వదిలేస్తానా ఏం మాట్లాడుతున్నారు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం పూర్తిగా జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తూనే ఉంటాము అలా డబ్బులు తీసుకొని లాలూచీలు పడే చరిత్ర మాకు లేదు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే నా భర్తను చంపిన వారికి చంపించిన వారికి అందరికీ శిక్ష పడాల్సిందే అని చెప్పారు గంగుల భానుమతి గారు ప్రస్తుతం ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు కదా ఆయనకు సపోర్టుగా ఆమె కూడా పాదయాత్ర చేసేందుకు బయటికొచ్చారులేండి నిన్ననే మరి మీ రాజకీయ లక్ష్యమేంటి అని అడిగితే నాకు రాజకీయ లక్ష్యమంటూ ఏమీ లేదు జగన్ అన్నను సీఎంలా చూడాలి అలాగే మా ప్రకాష్ రెడ్డి అన్నను నేను ఇక్కడ ఎమ్మెల్యేగా చూడాలి అని సమాధానమిచ్చారామే దానికి విలేఖరులు అదేంటి ఇక్కడ కొందరు జనాలు భానుమతి అక్క ఎమ్మెల్యే కావాలి అని మాట్లాడుతున్నారు మరి మీరు ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ లేదా అని అడిగితే ఉంటుంది ప్రజల్లో చాలామందికి ఇలా భానుమతి అక్క ఎమ్మెల్యే కావాలి అని ఉండొచ్చు కానీ అది మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు ఆయన ఎలా చెప్తే అలా చేస్తాం ప్రస్తుతం నేను చేస్తోంది మా ఏరియాలో వైఎస్ఆర్సిపికి చెందిన ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలని అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని నా ఆకాంక్ష అందుకే ఆయనకు మద్దతుగా ఈరోజు బయటికొచ్చి ఇలా పాదయాత్ర చేస్తున్నాను అని చెప్పారామే ఫ్రెండ్స్ ఇది మేము మీకు రిపోర్ట్ చేశాం మరి మీ అభిప్రాయాలేమిటో నిర్మోహమాటంగా నిర్భయంగా నిజాయితీగా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా కు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా నొక్కండి మీకు రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం ధన్యవాదాలు